అధికంగా ఉంటుండేది మన ప్రాచీన కాలంలో కూడా కాకపోతే ఇవన్నీ కూడా ఒక వర్గం అనేది మన మీదకి ఈ మూఢనమ్మకాల మీద అన్నింటిలో చాలా ముందున్నారు వీళ్ళని ఎలా సప్రెస్ చేయాలి అంటే వీళ్ళకు ఒక దేవుడు అనేది సృష్టించేసి ఆ దేవుడి మీదగా వ్యాపారం చేయడము ఇంకా మనకి గంటలు గంటలు చూడండి పూజ రూమ్లో మన బామ్మలు కానీ ఎవరైనా సరే గంటలు గంటలు అక్కడే ఉంటారు కానీ దానివల్ల ఎంత టైం వేస్ట్ చేస్తూ అవుతుంది అనేది మనకి అంటే చదువుకోక మనకి తెలుస్తుంది కాకపోతే అది ఎంత నాటుకుపోయిందంటే అసలు అది ఇంకా దాన్ని విడదీయరాని బంధం అని చెప్పినా కూడా దేవుని ఇలా అంటావా ఇలా అంటావా అలా అంటావా అని అంటే కొట్లాటలు కూడా జరిగేటువంటి స్టేజెస్ వచ్చేసి కాకపోతే మనము చదువుకున్న తర్వాత ఇవన్నీ కూడా మూడన ఇప్పుడు 2 అవర్స్ పూజ చెయ్యండి అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన దేవాలయాలన్నీ కూడా శాస్త్రీయంగా కట్టినవే ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు అందరు కొట్టుకుపోతుంటే మనకంటూ అన్ని దేవాలయాలు పటిష్టంగా ఎందుకు కట్టారు అంటే అందులో వెళ్ళి తలదాచుకునేవాళ్ళం మన సంపద అంతా అందులో దాచిపెట్టుకున్నాం అంటే శాస్త్రీయంగా కట్టినే ఉండంగా కొన్ని వర్గాలు దాన్ని మూఢనమ్మకంగా తయారు చేసి సో మనం ఏం చేయాలి గుడికి వెళితే అది మూఢనమ్మకం కాదు రోజులు రోజులు చదువుకోవడం మానేసి గుడి చుట్టూ వెళ్తే అది సైకాట్రిక్ ప్రాబ్లం అది వెళ్ళండి ఒక బొట్టు పెట్టి మన దేవుణ్ణి దర్శించుకోండి బొట్టు పెట్టుకోండి అది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది పాజిటివ్ తరంగాలు ఉంటాయి మనం దేవాలయాలు అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది సో అది చేయొచ్చు కానీ అదే కొంతమంది ఏంటంటే బైబిల్ అంటే బైబిలే పట్టుకొని తిరుగుతుంటారు దేవుడు అంటే దేవుడే పట్టుకొని తిరుగుతారు అంటే చదువు అనేది మానేస్తారు సో ఇవన్నీ కావాలి అంటే మన స్టూడెంట్స్కి ఏం కావాలి ఎడ్యుకేషన్ కావాలి అక్షరం ఆయుధం అంటున్నాం కదా చదవాలి చదివిన తర్వాత ఆడపిల్లలు 10th ఇంటర్కి పెళ్లి చేసుకోకుండా వాళ్ళకి మనకి కేపబిలిటీ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి కేపబిలిటీ లేదు అనేది మీకు తెలుస్తుంది మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది మీకు చదువు చెప్పే టీచర్స్ తెలుస్తుంది కేపబిలిటీ లేకపోయినా 10th కూడా పాస్ అయ్యే కెపాసిటీ లేని వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ గురించి ఆలోచన చేయడం కూడా చేస్తారు సో వాళ్ళు ఏంటి వాళ్ళకంటూ వాళ్ళు కొన్ని సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళు కొన్ని ఇన్కమ్ సోర్సెస్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ అలాంటివి చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లలు ఐడియల్గా ఇంట్లో కూర్చోకుండా వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజులలో ఖర్చులు పెరిగిపోయిన వాటికి సమానంగా మా ఇంట్లో హస్బెండ్తో సమానంగా సంపాదించాల్సిందే అది డిక్టెంట్ అంతే మనం ఐడియల్గా కూర్చున్నామంటే ఖర్చులకు సరిపోదు ఏది సరిపోదు ఇన్ కేసు బాగా చదువుకునే కెపాసిటీ బాగా ఉందనుకోండి ఆడవాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్లు అంటారు అయిన తర్వాత అక్కడి నుంచి పొలిటికల్గా వెళ్ళాలి ఇవన్నీ చేస్తేనే ఆడవాళ్ళకి వాళ్ళకి సుస్థిర స్థానం అనేది ఉంటుంది మంచి పొజిషన్లో ఉంటేనే ఆడవాళ్ళు వాళ్ళ వాయిస్ని వినిపించగలరు చిన్న చిన్న పోస్టులలో ఇప్పుడు మీరు చూడండి 1 లక్ష రూపాయలు జీతం తెచ్చారనుకోండి హస్బెండే మనకు 1000 దండాలు పెడతారు అంటే ఇదంతా కమర్షియల్ ఎకనామికల్ అన్నమాట అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనం చదువుకోవాలి ఇన్కమ్ సంపాదించుకోవాలి మన వాయిస్ వినిపించాలంటే మనం ఒక స్టేజ్కి వెళ్ళాలి ఈ మూఢనమ్మకాల నుంచి మనం బయటికి రావాలంటే మనం చదవాల్సిందే ఒక పొజిషన్కి వెళ్ళాలంటే చదవాల్సిందే ఆడవాళ్ళకి గౌరవం కావాలంటే చదవాల్సిందే తర్వాత మనం ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత 10 మందికి బిఆర్ అంబేద్కర్ లాగా ఆయన ఇప్పుడు ఆయన ఎంత విశిష్టమైన లాంటి వ్యక్తి ఆయన ఎవరు అంటే నిద్రలో కూడా మర్చిపోరన్నమాట అలాంటి వ్యక్తి అందరూ అలా స్టేజ్లోకి రానవసరం లేదు ఆయనకు తగ్గట్టుగా సమాజానికి ఏదో చేయాలి అనేటువంటి అంబిషన్తో ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుకెళ్ళి మొన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇది చేస్తాం అది చేస్తాం చాలా స్కీమ్స్ ఉన్నాయి వెనకటి రోజుల్లో లాగలే గురుకులు వస్తున్నాయి మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత కేసీఆర్ కిట్లు అసలు ఇప్పుడు తెలంగాణలో ఆడవాళ్ళకైతే మహాలక్ష్మి ఇంకా వాళ్ళకి నోరు తెరిస్తేనే వరాలు జల్లులు కురుస్తున్నాయి సో ఇవన్నీ ఉపయోగించుకొని ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఈ మూఢనమ్మకాలు వద్దు వద్దు అంటున్నారు మీరు బుక్స్ చదవండి ఏమేమి మూఢనమ్మకాలు ఉన్నాయో తెలుస్తాయి వాటిని మిగతా వాళ్ళకి కూడా చెప్పండి అనవసరమైన విషయాల మీద ఎక్కువ ముందు నార్మల్ తెలుసుకుంటే చాలు అబ్నార్మల్ అవసరం లేదు మనం నార్మల్ తెలుసుకొని మన పొజిషన్ ఏంటో మనం చూసుకొని మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి డెవలప్ అవ్వాలి ఎవరు ఏదైనా చెప్తున్న టైం వేస్ట్ పనులు చేయకుండా మనం ముందంజ వేయాలి ముఖ్యంగా ఆడపిల్లలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం.